ఒకప్పుడు ఇలా సతీ సహగమనము అనేటువంటిది ఉండేది. యాక్చువల్గా సతీ సహగమనము వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ఇప్పుడు రోజుల్లో సతీ సహగమనం అనేటువంటిది అది అధర్మము అయిపోయింది. ఎందుకంటే శాస్త్రాల్లో చెప్పబడిన విధంగా సతీ సహగమనం అనేటువంటిది జరగట్లేదు. ఇప్పుడు సతీ సహగమనం జరగాలి అని అంటే ముందు భార్య యొక్క ఇష్టమై ఉండాలి. భర్త చనిపోయినప్పుడు భర్త చితిలో కాలిపోవడము అనేటువంటిది ముందు భార్యకి ఇష్టమై ఉండాలి. నంబర్ వన్ రూల్. సెకండ్ రూల్ ఏంటి అంటే కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఆమె మీద ఆధారపడకుండా ఉండాలి. ఉదాహరణకు చూస్తే ఇప్పుడు పాండురాజు చనిపోయినప్పుడు కుంతీదేవిని సతీ సహగమనం చేయలేదు. కుంతీదేవి పాండవుల్ని పెంచడానికి ఆమె బ్రతికే ఉంది. అంటే తన మీద ఆధారపడినటువంటి మైనర్ పుత్రులు పుత్రికలు ఉన్నప్పుడు సతీ సహగమనం చేయకూడదు. అందుకని ఇప్పుడు పాండురాజు చనిపోయినప్పుడు ఇద్దరు భార్యలు పాండురాజుకి, ఒకళ్ళు కుంతి ఒకళ్ళు మాద్రి. మాట అయితే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు సతీ సహగమనం చేయాలి. అయితే మాద్రి ఏముంటుంది అని అంటే నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది, నువ్వు నా కొడుకులను కూడా నీ కొడుకుల్లా చూసుకోగలవు. ఒకవేళ నువ్వు సతీ సహగమనం చేస్తే నీ కొడుకుల్ని నేను నా కొడుకుల్లా చూసుకుంటానో లేదో, కానీ నేను సతీ సహగమనం చేస్తే నా కొడుకులు నువ్వు గ్యారంటీగా నీ కొడుకుల్లా చూసుకుంటావు అని అన్నాడు. అంటే మాద్రికి కుంతి మీద అంత నమ్మకం ఉంది. అంటే కొడుకుల యొక్క బాధ్యతని కుంతి కప్పచెప్పింది. అందుకని కుంతీదేవి ఏమి డిఫరెన్స్ చూపిలా నకుల సహదేవులకి. తన సొంత కొడుకులు ఏ విధంగా చూసుకున్నారో అలానే చూసుకున్నారు నకుల సహదేవుల్ని కూడా. వాళ్ళ ఐదుగురు కూడా ఒకే తల్లి బిడ్డల్లా ఉన్నారు. అందుకని మాద్రి సతీ సహగమనం చేయడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు శాస్త్రం ప్రకారంగా సతీ సహగమనం ఎప్పుడు అంగీకరించబడింది అని అంటే ఆధారపడినటువంటి వాళ్ళు ఎవరు లేనప్పుడు సతీ సహగమనం అనేది చేయొచ్చు. అంటే కొడుకు కూడా పెద్దవాడైపోయి ప్రయోజకుడైపోయి తన కాళ్ళ మీద తాను నిలబడుతున్నప్పుడు, తల్లి యొక్క అవసరం ఇంకా లేదు అని అనుకున్నప్పుడు అప్పుడు సతీ సహగమనం చేయొచ్చు. దీనివల్ల లాభం ఏంటి? సతీ సహగమనం ఎందుకు చేయాలి? జనరల్గా స్త్రీ భర్తకు మాత్రమే సహాయం చేస్తూ ఉంటుంది జీవితం మొత్తం. భర్త ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉండాలి, భార్య భర్తకి సేవ చేస్తూ ఉండాలి. ఇది శాస్త్రం చెప్పబడినటువంటి విషయం. కానీ ఇక్కడ ఇప్పుడు కలియుగంలో అంత ఉల్టా ఉంది. భార్య ఎంతో కొంత ఆధ్యాత్మికంగా ఉంటుంది, భర్త మాత్రం కనీసంగా దండం కూడా పెట్టడు దేవుడికి. అలాంటి స్థితుల్లో ఇప్పుడు మనం ఉంటున్నాం. అలాంటి దేవుడికి కనీసంగా దండం కూడా పెట్టినటువంటి ఒక వ్యక్తికి సేవ చేయటము అనేటువంటిది ఆ భార్య యొక్క దురదృష్టం. అలాంటి భర్తకు సేవ చేయడం, ఎందుకంటే ఆ సేవ భగవంతుడి సేవ అవదు. అలాంటి సేవ, ఆ సేవ వల్ల మనం భౌతిక లోకంలో ఇరుక్కుపోతాం. సో ఆ సేవ మాయకి చేస్తున్నటువంటి సేవ, భగవంతుడికి చేస్తున్నటువంటి సేవ కాదు. కాబట్టి ముందు మీరు చేస్తున్నటువంటి సేవకి ఫలం అనుభవించాలి అని అంటే మీ కుటుంబ సభ్యులకి మీరు సేవ చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులు ముందు భక్తులుగా అవ్వాలి, కనీసంగా భగవంతుడిని నమ్మాలి, నాస్తికులుగా ఉండకూడదు. భగవంతుడిని నమ్మేటువంటి వ్యక్తులు, భగవంతుడికి అంటే ధార్మిక కార్యక్రమాలకి విలువనిచ్చేటువంటి వ్యక్తులకి మీరు సేవ చేస్తే ఆ సేవ ఉపయోగపడుతుంది, మీ ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడుతుంది. లేదు అంటే అది బూడిదలో పోసిన పన్నీరు లాగానే, ఆ సేవకి ఎలాంటి మీనింగు లేదు. భౌతికత్వం లెవెల్లో అంటే శరీరం లెవెల్లో మీరు కొంత తృప్తి పొందుతారు, నా భర్త నా కొడుకు వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉంటాను అనేటువంటి ఒక భావన తప్ప దానివల్ల ఇంతకు మించి వచ్చేటువంటి లాభం లేదు. ఎప్పుడైతే భర్త ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉండి భార్య ఆధ్యాత్మికంగా ఏ కర్మ చేయకపోయినా భర్తకి కనుక సేవ చేస్తూ ఉంటే, భర్త చనిపోయినప్పుడు భర్తతో పాటు సతీ సహగమనం చేస్తే ఆయన చేసినటువంటి ఆధ్యాత్మిక కర్మల వల్ల ఆయనకి ఎలాంటి ప్రగతి అయితే ఉంటుందో ఆధ్యాత్మికంగా, సేమ్ ప్రగతి భార్యకు కూడా ఉంటుంది. సతీ సహగమనం అనేటువంటిది ఒక ఆచారంగా మార్చేసి స్త్రీకి డిపెండెన్సీ ఉన్నా కానీ లేదంటే స్త్రీకి ఇష్టం లేకపోయినా కానీ బలవంతంగా మంటల్లో తోసేయటం అనేది కరెక్ట్ కాదు. శాస్త్రం అలా చెప్పలేదు, రూల్గా చెప్పలేదు. నీకు ఇష్టమైతేనే సతీ సహగమనం చేయమని చెప్పారు, అంతేగాని బలవంతంగా సతీ సహగమనం చేయాలని ఎక్కడా శాస్త్రంలో చెప్పలేదు. ఆ సతీ సహగమనం చేయడం వల్ల ఆమెకి చాలా లాభం ఉంటుంది, అది ఆధ్యాత్మిక లాభం, అది భౌతికంగా ఎవరికి అర్థం కాదు. కానీ మన సమాజం మన చట్టం ఏం చూస్తుంది అని అంటే ఒక వ్యక్తికి వచ్చేటువంటి భౌతిక లాభం గురించి మాత్రమే ఆలోచిస్తుంది, ఆధ్యాత్మిక లాభం గురించి పట్టించుకోదు.
అందుకని ఇది నేరము అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఎందుకు అది నేరంగా పరిగణించాల్సి వచ్చింది అని అంటే, కుటుంబ సభ్యులందరూ కూడా బలవంతంగా ఆమెను మంటల్లో తోసేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. శాస్త్రంలో చెప్పబడింది అనేటువంటి పేరుతోటి అరాచకంగా ఎప్పుడైతే ఈ యొక్క అలవాటుని మార్చేశారో, అప్పుడు ఆ అలవాటును ఆపటం అనేటువంటిది ప్రభుత్వం యొక్క కర్తవ్యం. అందుకనే ప్రభుత్వం దాన్ని ఆపేసింది.